నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, మేడ్చల్ జిల్లా మైసమ్మ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలోని మరోసారి ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థులు ఆందోళన. నిన్న రాత్రి తినే భోజనంలో పురుగులు ఉన్నాయంటూ ఆందోళనకు దిగిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యు నాయకుల ధర్నా, లక్షలో ఫీజులు కట్టించుకుని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మహాలక్ష్మి, ఆమె భర్త సీనియర్ వైసీపీ నేత కనకాల సుబ్రహ్మణ్యం. వైసీపీలో నా తల్లిదండ్రులకు అనేక అవమానాలు జరిగాయి, కనీసం విలువ లేకుండా చూశారు, అందుకే రాజీనామా చేశాం. రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి నడుస్తా, లక్ష రూపాయలు ఖర్చు చేసిన వైసీపీలో మా కుటుంబానికి విలువ లేదు, అందుకే రాజీనామా చేశాం, మహాలక్ష్మి కుమారుడు శ్రీకాంత్ వెల్లడించారు. రాజీనామా ఎందుకు చేస్తున్నానంటే నా ఆరోగ్యం ఇచ్చే బాగోట్లేదు, అసలు పార్టీకే చేస్తున్నాను, పదవి చేయట్లేదు, చెప్తున్నాను నేను అందరికీ. ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, బాధ్యులో వాడికి అందరికీ పార్టీకే చేస్తున్నాను. వేరే పార్టీలో చేరతారండి మీరు? వేరే పార్టీలో ఇంకా ఏమేమి ఎవరైనా ఎవరైనా సంప్రదించారండి? ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని మనం సంప్రదించారా? లేదు, ఎవరిని సంప్రదించలేదు. ఎవరు సంప్రదించలేదు. మాకు ఆరోగ్యం ఎప్పటి నుంచో మేము మానేసుకుందాం అనుకుంటున్నామండి. నమస్కారాలు. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి నన్ను పెద్ద తిప్పి మాట్లాడింది కూడా ఎప్పుడూ లేదు. కానీ మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీకి మాకు అనుబంధాలు బాగానే ఉన్నా, రాజకీయ విభేదాలు గత 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి మా తల్లిదండ్రులకు కానీ నాకు కానీ. ఎందుకంటే నేను మొట్టమొదటిగా రాజకీయాన్ని చూసింది 2014లో. 2014 నుంచి 2019 వరకు నేను జనసేన మన జన సైనికులతోనే ప్రయాణం చేశాను 5 సంవత్సరాలు కూడా. తర్వాత 2019లో ఎప్పుడైతే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతటి వాళ్ళు మా ఇంటికి వచ్చి నాన్నగారిని రమ్మని అడిగారో, తల్లిదండ్రులు రాజకీయ భవిష్యత్తు రీత్యా నేను జనసేనని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అనే ప్రస్తావన వస్తే, రాజకీయ పరంగా మచ్చ కనుక మా మీద ఉందని చూపిస్తే ఇవాళకి మేము ఇప్పటి నుంచి శాశ్వతంగా రాజకీయానికి దూరంగా ఉంటాం, నేను కానీ మా తల్లిదండ్రులు కానీ. సో మేమే పార్టీలో ఉన్నా ఆ కార్యకర్తలకు కానీ, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను జనసేనతో ఇక మీదట కొనసాగాలని అనుకుంటున్నాను. ఎలక్షన్ ముందు ఎలక్షన్ 24 గంటలు కాదండి. గత సంవత్సరం కిందటి నుంచి కూడా నాన్నగారు కానీ నేను కానీ ప్రతి కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి వెళ్ళడం చాలా తగ్గించేసాం. ఇన్ఛార్జ్ గారికి నాన్నగారికి విభేదాలు రావడం కూడా జరిగింది. నాన్నగారికి ఆరోగ్య రీత్యా బాగోనే పక్షంలో ఫస్ట్ మా నాన్నగారిని పలకరించడానికి జనసేన వాళ్ళందరూ వచ్చారు. తర్వాత వాళ్ళు వచ్చారని చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎప్పుడూ అంతర్గతంగా మా ఫ్యామిలీలో కొనసాగుతూనే ఉంది. నా రాజకీయం నాకు నచ్చింది ఏంటంటే జనసేన, మా తల్లిదండ్రులకు నచ్చింది ఏంటంటే వాళ్ళు వేరే కారణాల రీత్యా ఆరోగ్య రీత్యా తర్వాత బయట సొసైటీ గురించి వాళ్ళు అలా కొనసాగడం ఎందుకులే అని చెప్పి బయట ప్రెషర్స్ వల్ల నేను కారణాలు చెప్పలేనన్నాను మీకు. అవి వేరే వేరే కారణాలు ఉండొచ్చు, ఆ కారణాల వల్ల ఆగిపోయారు. కానీ ఇప్పుడు మా ఈ సమయంలో ఇంకా ఒకరికి భయపడడం కానీ వేరే ఇతరేతర కారణాలు ఏవి లేవు కాబట్టి ఇప్పటికైనా నేను మా ఫ్యామిలీ నుంచి ముందు అడిగేయాలనే ఉద్దేశంతోనే నేను వస్తాను. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న సభ్యులు బెదిరించారంటారు? బెదిరించడం అంటే నేను కొన్ని కారణాలు మీకు మీడియా వాళ్ళకి కూడా చెప్పే కారణాలు కావు అవి, అంటే అంతర్గతంగా చాలా ఉన్నాయి మాకు. ఎందుకంటే చాలా జరిగినాయి అండి. ఇప్పుడు మీకు మీడియా వాళ్ళకి మీకే తెలుసు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతాయి, ఎలా ఉంటాయి. పైకి కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు, ఆ విషయం మీ అందరికి కూడా తెలిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. Thank you.
ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన కాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందచేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, లేడీ మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్, దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ విదౌట్ మనీ దేర్. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్కి కొంత కట్టాలా, అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందచేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని, అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ ఫెన్లో, అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ
ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కంపౌండ్స్లో ఉన్నారో, వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా, డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్ టార్షన్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్కాయిన్స్. ఆ బిట్కాయిన్స్కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్. సో ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్ ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా చూసినాము. చూసిన దాంట్లో ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రస్సెస్ అన్నీ కూడా ట్రేస్ చేసినాము. ఏ ఐపీ నుంచి అక్కడ నుంచి కాల్స్ అన్నీ వస్తుంది, వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్నీ చేయవచ్చు కదా. ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియందంటే ఇదంతా కూడా కాంబోడియా తర్వాత మ్యాన్మార్ బార్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది. ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి, హనీ ట్రాప్ అండ్ సెక్స్ట్రాక్షన్ కేసెస్లో. అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ వన్ మంత్లో మాకు 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయనకి జీవనసాతిలో అప్లై చేసుకున్నాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది జీవనసాతి ఒక marriage.com. పరిచయమైన తర్వాత అమ్మాయి నేను నా నేటివ్ వైజాగే, నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా బ్రీఫ్ అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి చెప్పింది. ఇతను కూడా బాగా నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు, అమ్మాయి అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ వాయిస్ కాల్ చాట్. సబ్సీక్వెంట్గా అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను, ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు 46 lakhs పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో. క్రిప్టో కరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్లు పెట్టరు, ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడి నుంచి దాన్ని ఎంత అయితే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాగ్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు, అబ్బాయిని చీట్ చేస్తారు. ఆ విధంగా ఫ్రాడ్ చేసి ఒకసారి నెక్స్ట్ ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది. సో అమ్మాయి ఈ అమ్మాయి పుట్టింది ఐఎమ్ నేటివ్ ఆఫ్ వైజాగ్ అని చెప్పి చూసారా. అది చదువుంటే అది చదివితే తెలిసేది అక్కడ ఏమి. కెన్ యూ సెండ్ మీ అనదర్ అకౌంట్ నంబర్ సార్, ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ హియర్, అనేబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్, కెన్ యూ సెండ్ న్యూ వన్, ఓకే సో ప్లీజ్ ప్రొవైడ్ దిస్ అని చెప్పిన తర్వాత ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ పనిచేసిన అబ్బాయి అందులో ఒక ఉన్నాడు. ఎవరైతే ఆ కంపెనీ పనిచేస్తాడో వన్ ఆఫ్ ది కంపెనీ కూడా అబ్బాయి వచ్చాడు అంటే రిటర్న్ వచ్చి ఆయన కూడా వివరాలు చెప్తారు మనకి నెక్స్ట్. సో అమ్మాయి పెట్టింది మన ఓన్ డబ్బుల్లో కొనుక్కొని త్రీ టైమ్స్ వన్ డే టర్న్ అయినా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, వన్ టైం ఫుడ్కే పర్మిషన్ ఇస్తారు. అవన్నీ చూసి మేము పోలీసులకు ఫోన్ చేయడం కూడా చాలా భయపడ్డాం, ఎందుకంటే అంత టార్చర్ భరించబోతులు ఇక్కడే పనిచేసుకోవడం బెస్ట్ కదా అని మా ఫీలింగ్ అనిపించింది. కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అరెస్ట్ చేశారో ఆ రోజు మాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అక్కడ ఉన్న మా 180 ఏజెంట్స్ పీపుల్స్ తిరగబడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం. మిగతా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదంటే ఇన్కేస్ మళ్ళీ అంబేజీకి వెళ్తే మళ్ళీ 200 ఫుడ్ లేకుండా ఉంటుంది, ఆ బాధ్యత ఎవరు అవ్వలేదు. కానీ సిపి సార్ సపోర్ట్తో విత్ఇన్ 2 డేస్ లో మొత్తం 58 members ఒకేసారి రిటర్న్ అవడంతో మా అందరికీ చాలా ధైర్యం వచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ రిటర్న్ అయిపోయింది, మాక్సిమం పీపుల్స్ రిటర్న్ అయ్యాం. ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాను నేను, కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీ నుంచి చాలా వేరే వేరే స్టేట్ పీపుల్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్, అదర్ స్టేట్ పీపుల్స్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్స్ ఇస్ అవైలబుల్ బట్ దే ఆర్ నౌ చైనీస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే మన ఏపీ పోలీసుల కోసం మన సిపి సార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు. ఇంతకు ముందు 2 ఆప్షన్ ఏం చేశాం కదా, 1 4000 పే చేయాలి లేదంటే 2 ఆప్షన్ మనం అక్కడ పని చేయాలి. ఇప్పుడు ఆ 2 ఆప్షన్ క్యాన్సిల్, ఒకటే ఓన్లీ 1 and only option. సిపి సార్ ఫోటో చూపించి సార్ మాకు ఫోన్ చేశారు వచ్చిందని చెప్తున్నారు. వెంటనే వాళ్ళు 4000 లేదు పని చేయడం లేదు, పాస్పోర్ట్ తీసి చేతిలో పెడుతున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పన్నారు. ఇంతకుముందు మేము అడిగితే నువ్వు డాక్టర్గా ఉన్నది కరెంట్ షాపులు కట్టాలి లేదు 4000 కట్టాలి లేదు ఫుడ్ ఉంది అమ్మని చెప్పేవారు,
ఒకటే ఫోటో ఇప్పుడు సిపిసార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది. వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు, బయటకు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. కానీ ఎప్పుడైతే ఈ వన్ మంత్ బిఫోర్ జరిగిందో మే 20 టైంలో సిపిసార్ హెల్ప్ చేశారు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆన్ రికార్డ్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది మాక్సిమం 60-100 పీపుల్స్ మాత్రమే. కానీ ఆఫ్ రికార్డ్ మోర్ దెన్ పీపుల్స్ విల్ బికమ్ రిటర్న్ టు ఇండియా ఆల్రెడీ. దే ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ స్టేట్స్, బట్ దే ఆర్ రెడీ టు థ్యాంక్స్ టు సిపిసార్, బట్ దే డోంట్ నో హౌ టు కాంటాక్ట్ టు అవర్ సిపిసార్. దట్స్ వై దే ఆర్ పీపుల్స్ ఆర్ నాట్ కాంటాక్టింగ్ టు సిపిసార్, బికాస్ దే ఆర్ నాట్ తెలుగు పీపుల్, అదర్ స్టేట్ పీపుల్ హిందీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, దట్స్ వై ఆర్ పీపుల్స్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ సిపిసార్. దేర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్ టు మీ, దే ఆల్సో కాల్ మీ అండ్ టెల్ టు అవర్ విషెస్ టు అవర్ సిపిసార్ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్, బికాస్ దే ఓన్లీ 1 year, 1.5 years, so many people stuck in Cambodia, that our people is now showing only one photo to Chinese people, that is our CPSR airport photo, and immediately within seconds... Airport photo, pedda, he type. Yeah, carry on. They are not take more than them, within seconds they go to office and take passport and give me back right, immediately. Who show the photo only? నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, కుత్బుల్లేపూర్ లో పలు చోట్ల కురుస్తున్న వర్షం బాచుపల్లి రెడ్డి ల్యాబ్ ముందు గాలివానకు చెట్లు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, ప్రగతి నగర్ నుండి బాచుపల్లి వెళ్లే మార్గంలో చెరువును తలపిస్తున్న రోడ్లు. గెలిచిన తరువాత తొలిసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పుట్టినరోజు కూడా కావడంతో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎంపీ చామల వారికి అధికారులు అర్చకులు స్వాగతం పలికి అంతరాలయం దర్శనం అనంతరం వేద ఆశీర్వాదనం చేసి ఆలయ అర్చకులు స్వామి వారి చిత్రపటంతో పాటు ప్రసాదం అందచేసిన ఆలయ అధికారులు. నువ్వు దగ్గర నేనే సార్ దర్శనం చేసి నువ్వు తీయక బాబు, నువ్వు తీయక ఇట్లా భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పుట్టినరోజు వేడుకలు అమ్మరానంటే, పేదల నాయకుడిగా సుమారు 50,000 మెజార్టీతో గెలుపొందిన తర్వాత బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీర్ల ఐలయ్య నివాసంలో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది ఆలయ
దేవాలయ అర్చకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆ తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశంతో కలిసి గుట్టలోని వైకుంఠ ద్వారం మెట్లదారి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు బీర్ల ఏలయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణేభ్యో వే